హలో హాయ్ రా నాన్న, నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. ఎగ్జామినేషన్లకు సంబంధించి ఫిబ్రవరిలో క్యాలెండర్ వచ్చింది, వివరాలు వస్తాయని చెప్పి మనం నిన్నో మొన్న న్యూస్లో చూసాం. అది కరెక్ట్ న్యూసే. అందువల్ల ఆ న్యూస్ని బట్టి అయినా మీరు ఎమోషన్ తెచ్చుకొని నేను చెప్పే సబ్జెక్ట్ని అబ్జార్బ్ చేసుకొని పొడి పరీక్షల్లో జాబులు సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈ మనం ఆనంద్ మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే, మనం చేసే పనిలో అంకితభావం ఉంటే, మనం చేసే పనిలో క్రమశిక్షణ ఉంటే, మనం చేసే పనిలో సీరియస్నెస్ ఉంటే, ఆనంద్ పైకి చూపించండి. ఈ లోకమంతా, ఈ మబ్బులు, ఈ ఆకాశం, ఈ చెట్లు, ఈ లోకమంతా కుట్ర పన్ని మరి మనకి సహకరిస్తుందని ఆల్కెమిస్ట్ అనే నవల్లో పాలో కొయిలో అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సీరియస్గా చేద్దాం, ఓకే? ఇందులో భాగంగా ఈరోజు మనం, నిన్నటి వరకు మనం వెంగి చాళుక్య రాజుల గురించి సిరీస్ చెప్పుకుంటూ పోతున్నాం. నేను మధ్య మధ్యలో ఏదన్నా ఒక రాజుని వదిలేశానంటే అతను అంత ఇంపార్టెంట్ కాదు అని అర్థం. పొడి పరీక్షలో ఏ చదవాలి ఏ చదవకూడదని తెలిస్తేనే ఈజీగా మనం గెటన్ అవుతాం. అన్నీ చదువుకుంటా పోతే మనకు సమయం పోతుంది, ఆ అన్ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి పెద్దగా ప్రశ్నలు పెద్దగా ఏముందో ప్రశ్నలు రావు, అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల నిన్న మనం మొదటి చాళుక్య భీముడి వరకు నిన్న మనం చెప్పుకున్నాం. ఏది నిన్నటి వీడియోలో 39 వీడియోలో ఆనంద్, ఈరోజు 40 వీడియో 40 చేసుకుంటున్నాం. 40వ వీడియో, అప్పుడే 40 వీడియోలు వచ్చేసింది, అప్పుడే మనం స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం మొదటి అమ్మరాజు గురించి మాట్లాడుకుందాం. నిన్న మనం మొదటి చాళుక్య భీముడి గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం మొదటి అమ్మరాజు గురించి 4 ముఖ్యమైనటువంటి విషయాలు, 4 అంటే పోటీ పరీక్షలకి ఇంపార్టెంట్ అయిన విషయాల గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అమ్మరాజు అని ఆయన వేగి చాళుక్య రాజుగా కొనసాగుతున్న సమయంలో తెలంగాణ పరిసర ప్రాంతాల్లో మహారాష్ట్రలో కళ్యాణి చాళుక్యులు పరిపాలిస్తున్నారు. అదేంటి సార్, రాష్ట్రకూట్లు అన్నారు కదా నిన్న మొన్న, అప్పుడే కళ్యాణ చాళుక్యులు వచ్చారా అని మీరు అడగవచ్చు. రాష్ట్రకూటుల్ని ఓడించి వాళ్ళ సామంతులైన కళ్యాణి చాళుక్యులు పరిపాలనకు వచ్చారు. తెలంగాణంతో సహా మహారాష్ట్రలో కళ్యాణి చాళుక్యులు పరిపాలనకు వచ్చారు. కళ్యాణి చాళుక్యులు పరిపాలనకు రాగానే వేంగి చాళుక్యులు సంబరాలు జరుపుకున్నారంట. సంబరాల మీద సంబరాలు జరుపుకున్నారు వేంగి చాళుక్యులు. ఎందుకు అని అంటే, అమ్మాయ్యా, మా శత్రువులైన రాష్ట్రకూటులు వెళ్ళిపోయారు, కళ్యాణి చాళుక్యులతో మనం సఖ్యత ఉండొచ్చు, ఇక మనకి గొడవలే ఉండవు, వేంగి కోసం ద్విముఖ ఘర్షణ జరగదు అని అనుకున్నారు. కానీ కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూటుల వద్ద నుంచి రాజ్యాన్ని తీసుకోవడమే కాదు, వాళ్ళ పగ ప్రతీకారాలను కూడా వారసత్వంగా తీసుకున్నారు. తీసుకోవడం వల్ల మళ్ళీ వేంగి చాళుక్యులకి కళ్యాణి చాళుక్యులు శత్రువులయ్యారు. ఫలితంగా మళ్ళీ కళ్యాణి చాళుక్యులు అవకాశం దొరికినప్పుడెల్లా ఆనందం, అవకాశం దొరికినప్పుడెల్లా వేంగి మీద దండయాత్రలు దాడులు చేస్తూనే ఉన్నారు కళ్యాణి చాళుక్యులు. ఈ నేపథ్యంలో కళ్యాణి చాళుక్యులను ఎలాగైనా ఎదుర్కోవడానికి ధైర్యం సరిపోక మొదటి అమ్మ రాజు తన రాజధానిని వేంగి నుంచి రాజమండ్రికి తరలించాడని మనకు పుస్తకాల్లో ఉంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రాజధానిని, వేంగి చాళుక్యుల రాజధానిని వేంగి నుంచి రాజమండ్రికి తరలించిన వేంగి చాళుక్య రాజు ఎవరు అంటే మొదటి అమ్మ రాజు అని గుర్తుపెట్టుకోండి. రాజమండ్రి అనే పేరు గల రాజమహేంద్ర వరాన్ని నిర్మించినది ఎవరు అని అంటే మొదటి అమ్మరాజు. చాలామంది పొరబడే ప్రమాదం ఏంటంటే రాజమండ్రిని రాజరాజ నరేంద్రుడు కట్టించాడు, రాజమండ్రి రైల్వే స్టేషన్లో రాజరాజ నరేంద్రుడిది పెద్దది పోర్ట్రేట్, ఒక వర్ణ చిత్రం ఉంది రైల్వే స్టేషన్లో గీసింది, అందువల్ల బహుశా రాజమండ్రిని కట్టింది రాజరాజ నరేంద్రుడేమో అని అనుకుంటారు. నో, రాజమండ్రిని కట్టింది మొదటి అమ్మరాజు. దయచేసి దండం పెడతా గుర్తుపెట్టుకోవాలి. వేంగి బహుశా తెలంగాణకి మహారాష్ట్రకి దగ్గరో దూరమో పక్కన పెట్టండి కానీ, బట్ వేంగి కలిసి రావడం లేదనో, మరి రకరకాల రాజులు దండయాత్రలు చేస్తున్నారనో, వేంగి నుంచి రాజధానిని కొంచెం దూరంగా జరుపుకుందాం అనుకున్నాడేమో, రాజమండ్రికి రాజధానిని తెచ్చిపెట్టుకున్నాడు మొదటి అమ్మరాజు. కళ్యాణి చాళుక్యుల బారిన
తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి. ఇక్కడ రాజధాని మార్చింది ఎవరు అనేది ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ అయితే, ఆ రాజధాని కట్టింది ఎవరు రెండో ఇంపార్టెంట్ టాపిక్. ఈ రెండింటిని చేసింది మొదటి అమ్మ రాజు ఆనంద్. ఈ రెండింటిని చేసింది ఆనంద్ మొదటి అమ్మ రాజు. మొదటి అమ్మ రాజులో ఈ పాయింట్లు తప్ప మరి ఇతర పాయింట్లు మీరు చదవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ రాజమండ్రి రాజధాని మార్చిడి, కళ్యాణ చాళుక్యుల నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నం చేయడం, ఈ విషయాలు మొదటి అమ్మరాజులో దయచేసి గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఏది ఒకటి రాజధాని మార్పిడి చేయడం. అలా మార్పిడి చేసింది ఎవరు? వేంగి నుంచి రాజమండ్రికి మొదటి అమ్మరాజు. రాజమండ్రి అనే పేరు గల రాజమహేంద్రవరం నగరాన్ని నిర్మించింది ఎవరు? మొదటి అమ్మరాజు. గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ తర్వాత మనకు కనపడే వేంగి చాళుక్యులలో మరో రాజు మొదటి చాళుక్య భీమ. గుర్తుపెట్టుకోవాలి, సారీ సారీ, అది మొన్న అన్నగా నిన్న చెప్పాం, మొదటి చాళుక్య భీమ కాదు, మొదటి అమ్మరాజు తర్వాత యుద్ధమల్లుడు మరో రాజు. యుద్ధమల్లుడు మరో రాజు వేంగి చాళుక్యులో మరొక ఇంపార్టెంట్ కింగ్ యుద్ధమల్ల. యుద్ధమల్ల రాజధాని బెజవాడగా చెప్తున్నారు, విజయవాడగా చెప్తున్నారు, కనకపు వాడగా చెప్తున్నారు, కనకపురిగా చెప్తున్నారు. యుద్ధమల్లుడు విజయవాడలో గుణదల సమీపాన నాగమల్లేశ్వర స్వామి ఆలయం నిర్మించాడట. ఈ ఆలయం ఈరోజు కూడా నిలబడి ఉంది, మీరు పరిశీలన చేసుకోవచ్చు ఆ చుట్టుపక్కల విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు. యుద్ధమల్లుడు నాగమల్లీశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాడు, ఈయన శైవ భక్తుడు. మీకు ఒక మాట చెప్పాలి నేను, వేంగి చాళుక్యులు ఏ మతస్థులు అని అంటే మీరు శైవ మతస్థులు అని పెట్టండి, మర్చిపోకండి, శైవ మతస్థులు వేంగి చాళుక్యులు అని పెట్టండి, వైష్ణవ మతస్థులు కాదు వేంగి చాళుక్యులు, శైవ మతస్థులు. శైవం విజయవాడలో శివుడి కంఠాభరణమైన నాగమల్లేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించిన ఆయన యుద్ధమల్లుడు, రైట్? ఆనంద్ ఆ దేవాలయపు గోడపై, ఆనంద్ ఆ దేవాలయపు గోడపై, ఆనంద నాన్న ఆ దేవాలయపు గోడపై గుర్తుపెట్టుకోండి, ఇతను ఒక ప్రాచీన తెలుగు పద్య శాసనాన్ని రాయడం జరిగింది. దీనిని యుద్ధమల్లుడి బెజవాడ శాసనం అంటారు, యుద్ధమల్లుడి బెజవాడ శాసనం అంటారు. ఇది బెజవాడలో నాగమల్లీశ్వర స్వామి దేవాలయపు గోడపై యుద్ధమల్లుడి కాలంలో రాయబడింది. ఈ బెజవాడ పద్య శాసనం ప్రాచీన తెలుగు పద్య శాసనాల్లో ఒకటి. ఇది మధ్యాకర శైలిలో ఉందని మనకి తెలుగు పండితులు నిర్ధారించారు. మధ్యాకర శైలిలో అదే పాండురంగుడు అద్దెంకులు వేసిన తొలి తెలుగు పద్య శాసనం ఆనంద్ తరువోజా శైలిలో ఉంది, ఇదేమో మధ్యాకర శైలిలో ఉంది. యుద్ధమల్లుడి బెజవాడ శాసనం అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాజధాని బెజవాడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లు ఏమి అడిగారంటే, మనకి వేంగి ఒక రాజధాని వేంగి చాళుక్యులకి తొలి రాజధాని, ఆ తర్వాత బొయ్య కొట్టాలను అణిచిన తర్వాత 12 మందిని పాండురంగ శర్మ గుణగ విజాదిత్యుడి కోరిక మేరకు అద్దంకిలో తొలి తెలుగు పద్య శాసనం వేశాడు. అదియును కాక కందుకూరులో కోట కట్టాడు పాండురంగ శర్మ. ఎవరి తరపున? గుణగ విజాదిత్యుడి తరపున. కందుకూరులో కోట కట్టి బొయ్య కొట్టాలు మళ్ళీ తలెత్తితే వాళ్లను కంట్రోల్ చేద్దామని కోట కట్టాడు ఆ కందుకూరులో. ఇప్పటికీ ఉంది కోట కందుకూరులో. ఈ కోట చుట్టూ మెల్లగా ప్రజలు చేరి అదొక గ్రామంగా నగరంగా కోటగా పరిణామం చెందింది, పట్టణంగా పరిణామం చెందింది. కందుకూరు పట్టణాన్ని నిర్మించింది యుద్ధమల్లు గుణగ విజయాదిత్యుడు లేదా మూడో విజయాదిత్యుడు అని గుర్తుపెట్టుకోండి. పాండురంగ శర్మని ఆయన కట్టాడు, రైట్? అలానే ఎగ్జామ్లు ఏమొచ్చారంటే, కందుకూరు పట్టణంలాగా బెజవాడ పట్టణాన్ని నిర్మించింది ఎవరు అని అడిగారు. కందుకూరు పట్టణాన్ని నిర్మించినట్లుగా వేంగి చాళుక్యులు బెజవాడ పట్టణాన్ని లేదా బెజ్జమువాడ, బ్లేజ్వాడ, విజయవాడ, కనకపువాడ కనకపురి నిర్మించింది ఎవరు అని అంటే యుద్ధమల్ల. యుద్ధమల్లాస్ క్యాపిటల్ సిటీ ఆల్సో విజయవాడ, రైట్? బెజ్జమువాడ అంటారు విజయవాడ పాత పేరు, అది కాలగమనంలో బ్లేజ్వాడ బెజవాడ అయింది. ఇప్పటికీ పాత మనుషులు బెజవాడ అంటారు కానీ విజయవాడ అనరు. కారణం ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ కట్టిన చోట ఈ పక్క ఆ పక్క, ఈ ఉండవల్లి పక్క అటు ప్రకాశం బ్యారేజ్ అవతల పక్క కొండ ఉండేదట. ఈ కొండ కలిసిపోయి ఉండేదట. కృష్ణానదిని పారించడానికి ఈ కొండను పగలగొట్టి బెజ్జం వేసి ఆ ప్రకాశం బ్యారేజీలో గుండా వాటర్ని దిగువకి అవనిగడ్డ వైపు పంపారట. బెజ్జం వేశారు కాబట్టి బెజ్జమువాడ, బ్లేజ్వాడ, బెజవాడ అయిందని మనకి పుస్తకాల్లో రాసి ఉంది. వేంగి చాళుక్యుల్లో వేంగి ఒక ముఖ్య పట్టణం, ఆ తర్వాత వచ్చి కందుకూరు గుడగ విజాదిత్యుడు,
ఆ తర్వాత ఇప్పుడు విజయవాడ యుద్ధమల్లుడు, మధ్యాకర శాసనం నాగమల్లేశ్వర స్వామి దేవాలయం గోడపై, ఇది కూడా ఆవిడ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత యుద్ధమల్లుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన పాయింట్ ఆనందన్న, ఇతని కాలంలో నన్నే చోడు అనే గొప్ప కవి ఉన్నాడు. నన్నే చోడు ఆ కవి పేరు ఆనంద్. ఆ కవి పేరు ఏంటి? ఆనంద్. నన్నే చోడు అని కవి ఉన్నాడు. ఈయన నన్నయ్య కాదు. మీకు డౌట్ సడన్గా వస్తుంది నన్నయ్య సార్ అని, నో నన్నయ్య కాదు. నన్నే చోడు కుమార సంభవం అనే కావ్యం రాశాడు. కుమార సంభవం తెలుగు భాషలో రాయబడిన మొట్టమొదటి చంపు కావ్యం. కుమార సంభవం తెలుగు భాషలో రాయబడిన మొట్టమొదటి చంపు కావ్యం. అంటే తెలుగు భాషని గద్య పద్యాత్మకంగా రాయడమే కుమార సంభవంలో జరిగింది. నన్నే చోడు రాయడం జరిగింది. కాబట్టి యుద్ధమల్లుల్లో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి దయచేసి. మరి కళ్యాణి చాళుక్యుల నుంచి దూరంగా జరగదామని రాజమండ్రిని కట్టుకుని ఆ రకంగా కాపురం మొదలుపెట్టిన మొదటి అమ్మరాజు, తర్వాత వచ్చిన యుద్ధమల్లుడు రాజమండ్రి నుంచి విజయవాడకు రాజధాని తీసుకొచ్చాడు. మెల్లమెల్లగా కోస్తా సముద్రపు జలాల్లోకి చొచ్చుకుపోవడానికి ఈ సామ్రాజ్యం మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తుంది, వెంగి చాళుక్య సామ్రాజ్యం. మళ్ళీ ఈ టైంలో వెంగిలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, కోస్తాలో ఉన్నా కళ్యాణి చాళుక్యులు దాడుల మీద దాడులు చేయడం మొదలైశారు. ఎవరి మీద? వెంగి చాళుక్యుల మీద. అంటే వెంగి చాళుక్యులకి సమకాలికులు రాష్ట్రకూటులు, వెంగి చాళుక్యులకి సమకాలికులు కళ్యాణి చాళుక్యులు, వెంగి చాళుక్యులకి శత్రువులు రాష్ట్రకూటులు, వెంగి చాళుక్యులకి శత్రువులు కళ్యాణి చాళుక్యులు, వెంగి చాళుక్యులకి మిత్రులు చోళులు, తమిళనాడు చోళులు. ఎలా మిత్రత్వం వచ్చిందో చెప్తాను లేండి, ముందు ఇది ఇందాం. మరి కళ్యాణ చాళుక్యుల ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల, కళ్యాణ చాళుక్యుల దండయాత్రలు ఎక్కువ అవడం వల్ల ఏం చేయాలో పాలు పోలేదు వెంగి చాళుక్య రాజులకి. అందువల్ల ఈసారి వెంగి చాళుక్య రాజుగా దానార్నువుడు అనే రాజు వచ్చాడు. ఆనంద్ దానార్నువుడు అనే రాజు వచ్చాడు. ఇతను మొట్టమొదటిగా వారి సహాయం అడిగాడు, చోళుల సహాయం అర్థించాడు కళ్యాణ చాళుక్యులని ఓడించడానికి, కళ్యాణ చాళుక్యులను ఆపడానికి, తన కోస్తా ప్రాంతాన్ని కాపాడుకోవడానికి. దానార్నువుడు ఆ రోజుల్లో టాప్ రేంజ్లో ఒకసారి సూర్యుడిని చూపించండి. నాన్న సూర్యుడి మీద పెట్టండి కెమెరా. టాప్ రేంజ్లో అంటే సూర్యుడు ఎంత ఎత్తునున్నాడో, ఎంత కాంతివంతంగా ఉన్నాడో, ఎంతో తేజవంతంగా ఉన్నాడో, ఎంత కాంతిని విస్తరింపజేస్తున్నాడో ఆ లెవెల్లో ఉన్నారు చోళులు తంజావూరులో. అప్పుడే రాజరాజ చోళ, రాజేంద్ర చోళ ఉన్నారు. అప్పుడు దానార్నువుడు రాజరాజ చోళుణ్ణి సహాయం అర్థించాడని, లేకపోతే రాజరాజ చోళుడు ముందున్న వాళ్ళ సాయం అర్థించాడని కళ్యాణ చాళుక్యులను ఓడించడానికి మనకు తెలుస్తుంది. దానార్నువుడు ఎంతో ఆశపడి తంజావూరు వెళ్ళి తంజావూరులో ఆ చోళ రాజులను బతిమలాడి, సార్ మాకు ఇట్లా కళ్యాణ చాళుక్యుల నుంచి ప్రాబ్లం ఉంది, దయచేసి మీరు మాకు మిత్రులని అనుకుంటున్నాం, మీరు కావేరి డెల్టాలో ఉన్నారు, మేము గోదావరి డెల్టాలో ఉన్నాం, ఇద్దరిది డెల్టానే కనుక మీరు మా డెల్టాకి సాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. దిగంతాలకు వ్యాపించిన కీర్తి మీ చోళ కీర్తి అని మీ చోళుల కీర్తి అని మాకు తెలిసింది, అందువల్ల దయచేసి మాకు సాయం చేయండి అని దానార్నువుడు అడిగాడు చోళుల్ని. కానీ చోళులు సహాయం చేశారా లేదా? కళ్యాణి చాళుక్యుల పరిస్థితి ఏమైంది? వెంగి చాళుక్యుల పరిస్థితి ఏమైంది? కళ్యాణ చాళుక్యుల దాడులు వెంగి చాళుక్య రాజ్యం పోయిందా? వెంగి చాళుక్యులకు మద్దతుగా చోళులు వచ్చారా అనేది రేపటి వెండి తెరమే చూద్దాం. నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని ఉంటాను. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ.